గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునేవాళ్లతోనే. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు, కానీ నా విజయం వెనక నలుగురు ఆడాళ్ళు ఉన్నారు. మా ఆవిడ, మా అమ్మగారు, మా చెల్లి, నా కూతురు. నీకోసం చాలా ఇష్టమైన కోడికూర. అమ్మా, కోడికూర ఏంటండి? ఇగో ఆపలేసి మీకోసం పర్వాలేదు, ఉండను. నీకోసం పులిహోర చేశాను. అబ్బా, నీకోసం యూట్యూబ్ లో చూసి మరీ గులాబ్ జామ్ చేశా, తిను. మీ నలుగురులో ఎవరి ప్రేమ గొప్పదని నాకు ఎలా తెలియజేస్తారు? ఈ సత్యం సత్యం కాదేమో సందేహం, తీరేది కాది సంతోషాల దాహం. ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం నెలకొలుపైంది. సో మచ్ రిమెంబరింగ్ మీ అనిరుద్ గారు. ఒక నలుగురు బాయ్స్ ని పిలుస్తాను నేను ఇప్పుడు. ఎవరైతే అతన్ని రెడీ చేశాక మా బలే ఉన్నాడే టీం వాళ్ళని చూసి అబ్బా బలే ఉన్నాడే అని అంటారో వాళ్ళు విన్ అయిన టోకెనా? అమ్మో, ఇది పక్క కేపీహెచ్బీనే. చాలా చాలా బాగా అనిపించిందండి. ఎవరు ఎక్కువ అరుస్తే వాళ్ళ ప్రేమ ఎక్కువ అరవండి. ఇంకా ఒక్కసారికే 50 కొట్టావంటే మనకు ఆ మేట్రో అలదు. చెల్లిగా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అది గారు, దీని వల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు మీరు అలా అడిగినందువల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు అక్కడ ఏమైనా నోరు మూసుకొని నోటి దూలు తగ్గించుకొని కూర్చోవాలి. నాకు ఇలాంటి ఏమన్నా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు అంటుంటారు, కానీ జరిగేటప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడో నాకు తెలియదు. ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాలకే అది హాస్పిటల్లోనే రక్షణ లేదంటే ఏంటి దారుణం? అమ్మాయి ఎంత చిత్రవధ అనుభవించిందో ఏమో. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.